ఇప్పటికి ఎప్పటికి మాలలంతా తెలుగుదేశం పార్టీతోనే పయనిస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయంలో జరుగుతున్న మాలల ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి వందలాదిగా టీడీపీ ఎస్సీ నేతలు తరలివెళ్లారు. తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యాలయం నుంచి 2 బస్సులు 30 కారుల్లో బయలుదేరగా ఆ వాహనాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఫోటో ఛార్జ్ ఇచ్చండి. ఒకసారి ఒకసారి చిన్నప్పుడే విశాఖపట్నంలోని చాలా క్షేమంగా ఉన్నారు అందరని భావిస్తే అధికార పార్టీ ఎంపీ వారి యొక్క సతీమణిని వాళ్ళ కొడుకుని ఏ విధంగా కిడ్నాప్ చేశారండి. నిజంగానే విశాఖపట్నం నివసించడానికి కానీ వ్యాపార సమస్యలు కానీ క్షేమం అనుకుంటే ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి కుటుంబానికే రక్షణ లేనప్పుడు వాళ్ళకి ఏ విధమైన రక్షణ కల్పిస్తాం? ఇదే ప్రజలందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెల్లో అమరావతి మాల్ల ఆత్మీయ సమావేశానికి మరి ఈరోజు రాజమండ్రి నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే భవానీ గారు ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున బస్సులు కారులతో మరి అమరావతి బయలుదేరడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద అరాచకాలు ఎండగట్టడానికి, అలాగే మాలలు మరి తెలుగుదేశానికి దూరంగా ఉన్నారన్న అపోహనే సృష్టించిన నేపథ్యంలో ఈరోజు మరి ధీటుగా ఈరోజు మాలల సంఘీభావ సభ మరి అమరావతిలో జరుగుతుందని తెలియజేస్తూ ఈ సభకి మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమం జయప్రదం చేయబడుతుందిగా మరి వీడియో ద్వారా మేము కోరుతున్నాం. ఆత్మీయ సమావేశాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వారి ఇంటి నుంచి 2 బస్సులు 20 కారుల్లో మంగళగిరి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో మాలలకు సంబంధించినటువంటి సమస్యల్ని పార్టీ వేదికగా చర్చించి
ఏవైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమలు జరిగాయో ఆ పథకాలన్నీ కూడా ఈ యొక్క జగన్ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించేలాగిన చర్యలు తీసుకోవాలని, అలాగే మాలలు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు అనేటువంటి అపోహను కూడా మేము పోగొట్టుకుంటున్న ప్రక్రియలో దాని మీద విస్తృతంగా చర్చించి ఈ యొక్క మాలల ఆత్మ యొక్క సమావేశంలో మేమందరం కూడా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. మాలలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు, వాళ్ళు వేరే ఏ పార్టీ వైపు ఉండరు. మేమందరం కూడా ఐక్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సుమారు 300 మంది ఇక రాజమండ్రి నుంచి మాలల ఆత్మీయ సమావేశానికి బయలుదేరారు. ఇక్కడ రాజమండ్రి సిటీ నుంచి మాలలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియాలి ఈరోజు మాలలు. ఎందుకంటే ఒక ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి నమ్మి ఓట్లేశారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దళిత ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం చేస్తున్నాడో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఈరోజు అది ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాలలు ఎంతమంది ఉన్నారు, మాలలందరూ కూడా తెలుగుదేశం పక్షాన్నే ఉన్నారు. తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు, పిల్లల భవిష్యత్తులు, రాజధాని ఇవన్నీ కూడా బాగుంటాయి చంద్రబాబు గారు వస్తే అనే ఉద్దేశంతో ఇప్పుడు మాలలందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనకి రాజమండ్రి సిటీ నుంచి 300 మంది తగ్గకుండా వెళ్తున్నాం. జై భీమ్, జై తెలుగుదేశం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది దళితులు నమ్మారు. ఇతను వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాల్లో మార్పులు వస్తాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఇంకా అదనంగా ఇస్తారని భావించారు. కానీ దానికి విరుద్ధంగా ఎస్సీ లోన్లు తీసేశారు, ఎస్సీ కార్పొరేషన్ల నుంచి ఏ విధమైన ఆర్థిక సహకారం లేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సుమారు 20 పైన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించకుండా అర్ధాంతరంగా వాటిలన్నింటిని కూడా ఆపివేయడం జరిగింది. మరి నమ్మిన వారందరికీ కూడా మోసం జరిగింది. కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ గానా లేకపోతే ఇంకెవరైనా మళ్ళీ ఏ విధంగా ఆదుకుంటారు అన్నదాన్ని చర్చించాలని చెప్పి మాలల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరూ వచ్చి చర్చించి ఏ నిర్ణయం తీసుకోవాలి. గతంలో మనం పిల్లలకి ఈ విధంగా సహకారం అందింది, మహిళలకి ఈ విధంగా సహకారం అందింది, వ్యాపారస్తులకి ఈ సహకారం అందింది. ఈరోజు నీవేమీ లేవు, మరలా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తే మనం ఏం అడగాలి, మనం ఏం చేసుకుంటే గత 5 సంవత్సరాల నష్టాన్ని భర్తీ చేసుకోగలం, దాని మీద చర్చించుకొని తగు నిర్ణయాలు తీసుకొని దీని మీద ఎలక్షన్ మేనిఫెస్టోకి సహకారం చేసే విధంగా నాయకులందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా రాష్ట్ర కమిటీ నాయకులు నవీన్ గారు ఆయన యొక్క సహకారంతో, అలాగే మరొక నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు రాజపల్లి ప్రసాద్ గారు, వెలుకుమారి గారు, నిర్మల గారు, చిన్నీ గారు, వీరందరూ కూడా వారి యొక్క నాయకత్వంలోనే అందరూ కలిపి సమిష్టిగా ఇక్కడి నుంచి అధిక సంఖ్యలోనే అందరూ వెళ్ళి చర్చించి ఈ యొక్క జాతికి ఏ విధమైన అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమం చేయబోతా ఉన్నారు. తప్పకుండా మార్పు వచ్చింది, మార్పు అన్నది అనివార్యం. ఒకటే చెప్తా ఉన్నాం, విశాఖపట్నం రాజధాని, విశాఖపట్నంలో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, చాలా భరోసాతోటి మేము కల్పిస్తూ ఉన్నాం అని అన్నవారు ప్రతి ఒక్కరిని ఒక్కటే ఆత్మ పరిశీలన చేసుకోమంటా ఉన్నాం. ఈరోజు అమరావతిలో జరుగుతున్నటువంటి మాలల ఆత్మీయ సమ్మేళనానికి రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ గారు తరపున మరి మేము 2 బస్సులు, 20 కార్లు, 300 మందికి తగ్గకపోతున్నామని అమరావతి బయలుదేరుతున్నాం. ఏంటంటే ఈరోజు మాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గద్దీ ఎక్కే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మా వంతు కృషి మేము చేస్తామని తెలియపరచడానికి ఈరోజు మా మాలల ఆత్మీయ సమ్మేళనానికి మేము బయలుదేరుతున్నాము. మాలల పంతము జగన్మోహను అంతం అయ్యే వరకు కూడా మేము నిరంతరము పార్టీ గెలిచేంత వరకు కృషి చేస్తామని తెలియపరచుకుంటున్నాం. జై భీమ్.